Go to the depa. Get out from here. Get out from here. చైనేశ్వరం బా దా దా మూడు మంచి వేడిగా ఉంది దా వస్తున్నా ఓ దా దా ఆహా తలపై క్లోజ్ ది డోర్ మిలిక్ కీప్ ఇట్ హియర్ యు సిట్ హియర్ ఏమి ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా ఎంత అందంగా ఉన్నావో తెలుసా స్వర్గం నుంచి కాలు జారిన రంభలా ఉన్నావు రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ యదవీవే ఆ తర్వాత నీ పాట వచ్చా నేను పాడనా పిలువురా నీ ఆవీణములు నన్నేదో ఒకటి చెయ్యవురా ఎలా ఉంది నా గొంతు నీ గొంత మొన్నేదో పొరపాటు అన్నాను గాని అచ్చు పి సుశీల లాగా ఉంది ఆ తర్వాత 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 ఏంటంటే నువ్వు ఇలా కూర్చో రగులుతుంది మొగలి పొద ఒకల మారి కన్నయ్యదా నాగిని నై వస్తున్నా జంబడావై ఉంటావో కాటేస్తావో ఏమండి ఏమండి ఒక విషయం నా తమ్ముడిని దత్తత తీసుకుంటారా ఏంటి తమ్ముడిని దత్తత తీసుకోవాలి తమ్ముడు అనిపిస్తే వస్తాడంటే అందుగలడు ఇందు లేడని ఎక్కడైనా ఉండొచ్చు నా బ్రదర్ తమ్ముడు ఎక్కడైనా ఉంటాడా ఈ గద్దలో ఉన్నాడా ఆఫ్ కోర్స్ ఈ ఫ్యాన్ లో ఉన్నాడా ఐ డోంట్ నో ఈ సోఫా కింద ఉన్నాడా ఈ బీరువాలో ఉన్నాడా ఉండొచ్చేమో చూపించవే ఓపెన్ రేయ్ నువ్వు బీరువాలోకి ఎప్పుడు వచ్చావురా బీరువాలోనే కాదు అవసరమైతే రిజర్వ్ బ్యాంకు లాకర్లో కూడా దొరుకుతా రేయ్ నా డబ్బులు తీసుకోవడానికి నీకు ఎంత ధైర్యంరా తన్నానంటే నువ్వు ఎక్కడ పడతావు నాకే తెలియదు నాకు మాత్రం రెండే తెలుసు ఏంటి ఇస్తే రాజమార్గంలో తీసుకెళ్తాం లేకపోతే దొంగ మార్గంలో దోచుకెళ్తాం ఏంటి ఇచ్చేది బావ డబ్బు ఇకపోతే బామ్మతికి దోచుకునే హక్కు ఎప్పుడూ ఉంటది అట్లే ఇట్టిట్టంటే పాతి పెడతా నిన్ను ఏదో భయంగా ఉంది మన పెళ్లి జరుగుతుందా మనోజ్ శ్వేత మన పెళ్లికి ఎవరు అడ్డొచ్చినా ఎదుర్కొంటాను మళ్ళీ ఎందుకు వచ్చావు నీ వెంట పడ్డ నన్ను కాదని నువ్వు వీడి వెంట పడి లవ్ చేస్తావా నాకు దక్కని నీ అందం ఇంకెవ్వరికీ దక్కటానికి వీల్లేదు ఇదేంటో తెలుసా యాసిడ్ దీన్ని నీ మొహం మీద పోస్తే కుష్టువాడు కూడా నిన్ను ప్రేమించడు ఎవరో కని పెంచి పెద్ద చేసి చదివిస్తుంటే ఆ అమ్మాయి మీద యాసిడ్ పోసి తన జీవితాన్ని నాశనం చేసే హక్కు ఎవరిచ్చారా నీకు ప్రేమించడం తప్పు కాదు ఆ విషయం చెప్పడం తప్పు కాదు ఒకసారి అమ్మాయి రిఫ్యూజ్ చేశాక నిజమైన ప్రేమికుడైతే మళ్ళీ ఆ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు అయినా యాసిడ్ పోస్తే సాడిజం అవుతుంది కానీ ప్రేమ ఎలా అవుతుందిరా మళ్ళీ ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేసావో నువ్వెక్కడున్నా సరే నేను వదిలిపెట్టను చూసావా స్వప్న ఎంతటి క్యారెక్టర్ ఉన్నవాడో అతను
అందం గుణం అంతకు మించిన వ్యక్తిత్వం ఉన్న మనిషి అతను అలాంటి వాడు నిన్ను ప్రేమించానని చెప్పడం నిజంగా నీ అదృష్టం అని నేను భావిస్తున్నాను నిన్ను నిర్లక్ష్యం చేశానని కోపం వచ్చిందా నా కనిపించదని వార్నింగ్ ఇచ్చానే అతన్ని రోజు నేను చూశాను అతని మనసు తెలుసుకున్నాను చాలా మంచివాడు తెలియక అతని మనసుని మాటలతో గాయపరిచాను మళ్ళీ అతను కనిపిస్తాడో లేదో కనిపిస్తే మాత్రం ఇలా అతన్ని కూడా ముద్దు పెట్టుకుంటాను మొదట్లో మిమ్మల్ని అందరిలాగా పోకిరి జులాయి అనుకున్నాను ఎవరైనా నేను అందంగా ఉన్నానని ఐ లవ్ యూ చెప్పినా నాకు ఎలర్జీ అందుకే ఆ రోజు మీకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాను తర్వాత మీరు కనిపించకపోయేసరికి మంచివారే ఉండొచ్చని నేను ఏమైనా పొరపాటు చేశానేమోనని చాలాసార్లు అనుకున్నాను ఆ రోజు రెస్టారెంట్లో ఆ అమ్మాయిని కాపాడి మీరు చెప్పిన మాటలు విని మీరేంటో మీ మనస్తత్వం ఏంటో పూర్తిగా తెలుసుకున్నాను ఆ తర్వాత మీకోసం వెతికాను నా అదృష్టం కొద్దీ ఈరోజు కలుసుకున్నాను నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నిజంగా రియల్లీ ఐ లవ్ యూ